కర్నూలు జిల్లా మండిగిరిలో వైసీపీ నేత సురేష్ సచివాలయ సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు వారి చెంప చెల్లుమనిపించారు. దీంతో బాధితులు వైసీపీ నేత సురేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండగిరిలో వైసీపీ కీలక నేత పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదుదారులకు సురేష్ కు మధ్య సయోధ్య కుదుర్చేందుకు ప్రయత్నించారు. కానీ తమను కొట్టడానికి గల కారణమేంటని సచివాలయ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. తమపై చేయి చేసుకోవడంతో పాటు దుర్భాషలాడిన వైసీపీ నేత సురేష్ పై చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. నాలుగు రోజుల క్రితం కృష్ణా జిల్లాలో అదృశ్యమైన మహిళ హైదరాబాద్ లో శవమై తేలింది. మచిలీపట్నంలో నివాసం ఉండే పద్మ అనే మహిళ ఆగస్టు 31న కిడ్నాప్ అయింది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ నార్కట్పల్లిలో నిన్న లభ్యమైన మృతదేహం మచిలీపట్నంలో అదృశ్యమైన పద్మదిగా గుర్తించారు. ఆమెకు ఎవరూ లేరని, స్థానిక జనరల్ స్టోర్స్ లో పనిచేస్తోందని తెలిపారు. ఒంటరి మహిళను కిడ్నాప్ చేసి ఇలా హత్య చేయటం దారుణమని స్థానికులంటున్నారు. మహిళ మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి మచిలీపట్నంకు తరలించారు. టిక్టాక్ వీడియోలు చేసే ఆమెకు ఎవరితోనూ వివాదాలు లేవని, కేవలం నగలు డబ్బు కోసమే ఆమెను హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ లెనిన్ సెంటర్ లో సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. కేంద్రం పెడుతున్న షరతులకు రాష్ట్ర ప్రభుత్వం తానా అంటే తందానా అన్నట్టుగా వ్యవహరిస్తోందన్నారు. ఇది సరైన విధానం కాదని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు శ్రీనివాసరావు తెలిపారు. కరోనాను ఎదుర్కోవాలంటూ జగన్ సర్కారు ప్రజలపై భారం వేయటం సరికాదన్నారు. వాహనదారుల ఫిర్యాదుతో ప్రకాశం జిల్లాలోని ఓ పెట్రోల్ బంక్ పై తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు చేపట్టారు. ఓ ప్రత్యేక చిప్ ద్వారా ఇంధన రీడింగ్ మోసాలకు పాల్పడినట్లుగా అధికారులు గుర్తించారు. గత కొన్నాళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా నాగులుప్పలపాడు మండలం అనబ్రోలులోని ఆర్ఎస్ఆర్ పెట్రోల్ బంక్ నిర్వాహకుడు మోసాలు చేస్తున్నట్లుగా గుర్తించారు. లీటర్కు 200 ml ఆయిల్ తక్కువగా వస్తున్నట్లుగా గుర్తించారు. పెట్రోల్ రీడింగ్ మిషన్లలో అమర్చిన 3 చిప్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట వ్యవసాయ సంఘం ధర్నాకు దిగింది. దేశవ్యాప్తంగా కరోనాతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి ఆహార ధాన్యాలు ఉచితంగా పంపిణీ చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లాక్డౌన్ కారణంగా దేశంలో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు 6 నెలల పాటు 7,500 రూపాయల చొప్పున వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రతి ఒక్క వలస కార్మికుడికి 10 kg బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఒత్తిడి మేరకే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 22 తీసుకొచ్చిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. 1500 కోట్ల రూపాయల అప్పు కోసమే పంప్ సెట్లకు మీటర్లు పెట్టాలని నిర్ణయించిందన్నారు. దీనివల్ల రైతుల్లో తిరుగుబాటు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులు నిత్యం ఆహారం కోసం హోటల్ కు వెళుతున్నారు. కొందరు బాధితులకు వారి బంధువులు ఇళ్ల నుంచి ఆహారం తీసుకొచ్చి ఇస్తూ ఉండగా, మరికొందరు మాత్రం బయట హోటల్స్ కు వెళుతున్నారు. కరోనా రోగులు బయట తిరగకూడదన్న నిబంధనలు ఉన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారే శ్రీకాళహస్తిలో హోటల్స్ కు వెళుతున్నారు. అధికారులు కూడా వారిని పట్టించుకోవటం లేదు. గత 6 నెలలుగా ఆహారం సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ గడువు పూర్తి కావడంతో మరో కాంట్రాక్టర్ కు అవకాశం దక్కింది. కానీ టెండర్లో పాల్గొన్న వ్యక్తి ఆహారం సరఫరా చేయటం లేదని అధికారులు అంటున్నారు. మరోవైపు శ్రీకాళహస్తి దేవస్థానం కూడా ఫుడ్ సప్లై చేయటం మానేసింది. కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టు ముంపు ప్రాంతమైన తాళ్ల ప్రొద్దుటూరులో ముంపు వాసుల ఆందోళన 3వ రోజుకు చేరింది. మరోవైపు గ్రామాల్లోకి నిన్నటి నుంచి బ్యాక్ వాటర్ చేరుతోంది. అయినా ఊర్లు ఖాళీ చేసేందుకు వారు నిరాకరిస్తున్నారు. ఇళ్లలోకి నీరొచ్చినా భయపడేది లేదని, సమస్య పరిష్కారమయ్యే వరకు ఊరు వదిలే ప్రసక్తే లేదని స్థానికులు తేల్చి చెబుతున్నారు. తమకు వెంటనే పునరావాసం కల్పించి మొత్తం పరిహారం చెల్లించిన తర్వాతనే గ్రామాలు ఖాళీ చేస్తామని తేల్చి చెబుతున్నారు. మరోవైపు బ్యాక్ వాటర్ ప్రస్తుతం ముంపు గ్రామాల్లోకి చేరకుండా అధికారులు చర్యలు చేపట్టారు. గండికోట ప్రాజెక్టు నుంచి మైలవరం, వామికొండ, చిత్రావతి, పైడిపాలెం ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో బ్యాక్ వాటర్ ముంపు ప్రాంతాల్లోకి చేరకుండా తగ్గే అవకాశం ఉంటుందన్నారు. ముంపు గ్రామాల ప్రజల ఆందోళనకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ టీచర్లకు అవార్డులు అందించారు. ఈ ఏడాది ఏఆర్సీ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ కు చెందిన 3 ఉపాధ్యాయులు ఎంపికయ్యారన్నారు. జర్మనీ రాష్ట్ర ప్రభుత్వ సహకారాలతో ఆర్క్ ల్యాబ్స్ లో ఉన్నత తర్ఫీదు పొందిన ఉపాధ్యాయులు వేల మంది విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించారన్నారు.
నెల్లూరు జిల్లా నందవరంలోని హజరత్ మస్తాన్ వలీ బాబా దర్గాలో వింత సంఘటన చోటు చేసుకుంది. దర్గాలోని సమాధి శ్వాస తీసుకుంటున్నట్లు కదులుతూ ఉండటాన్ని అక్కడ ఉన్న కొందరు యువకులు గమనించారు. విషయం ఆ నోట ఈ నోట తెలియడంతో గ్రామస్తులు దర్గాకు భారీగా చేరుకుని ప్రార్థనలు నిర్వహించారు. ఇదంతా మస్తాన్ వలీ బాబా మహిమేనని వారంటున్నారు.